విలచ్చాలు చేయబట్టి మా ముసలోని మీద ఏం కూర్చున్నదో ఏందో. మళ్ళీ అలా ఏం ముందట వేసుకున్నాడో, పిలువాలంటేనే గజ్జు వంట అంది. పిలుద్దాం ఉండు. ఇడువర్రా నీ రక్తం కళ్ళకపోతే నీదేవడ్రా. అరే ఇడిచిపెట్టురా, నీ సంగతి ఏందో చూస్తా. ఓ అయ్యా, పెద్ద లొల్లే మోపి వేసిండు కదా, ఇలా పోలీస్ స్టేషన్ లో పాలేదట్టే ఉన్నాడు. నాకైతే ఏం తెలియదు, కోర్టులో చుట్టూ స్టేషన్ లో చుట్టూ తిరుగు, నాతో కాని పనియా. అంగట్లాగున్నారా కొత్త అంగి? రోషం లేనడు ఉత్త ఉడాలిగాడు అనుకున్నావురా నువ్వు. అరే ఇడిచిపెట్టురా మరి, నీకైతే మరి అనుకుంటున్నావు. ఓ అయ్యా, మొత్తం ఈరంగం ఈరంగం చేస్తున్నాడే. నీకు దండం పెడతానే తాత, జరా లొల్లి ఆపవే. నన్నే రమ్మంటారా? ఆగర్రా, ఆగురు 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 ఆగురు. నీ చేతులకు జట్టలు ఉంటా, నీ చేతులు ఇరిగిపోను. గంత కోపమా, గంత రాచకమా? తాతయ్య తాటంకమే గానీ ఓ అన్నలు అందరు కలిసి మా ముసలాన్ బొక్కలు సురసుర చెయ్యండ్రే. ఎవరు నా బొక్కలు సురసుర చేసేది? బిడ్డ కుమారిగా ఈసారి బతికిపోయినావు, ఉచిగా తలికే వాళ్ళకి కొట్టి ఇడిచిపెట్టిన. ఇంకోసారి మాత్రం ఏంది లేకుండా చేస్తావా? నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? అడుపు రగిలిపోతా. అరే వినిత కాదు, ఆగర్రా ఆగర్రా విన్ని ఆగర్రా ఆగర్రా విన్ని. అడుపు ఏమో అనుకుంటాను మీరు. తీసుకోమండి ఆ ముసలోడు రాయి తీస్తున్నాడు. ఏదో తీసుకుపోతాను లేవురా. అరే ఆపర్రా, అరే ఆపర్రా, అరే ఆగర్ ఆగర్ ఒక్క ఒక్క నిమిషం ఆగరా ఆగరా. కొడుక కోరిగా బతికిపోయినవరా మా మిడిగుడ్ల సుజాత చేయబట్టి. మిడిగుడ్ల దానం వాణి నలిగ నలిగే పొడవాలే, నడివిత కచ్చి వాణి బతికేటట్టు చేసినావు నీ మీదమ్మా. నువ్వు పోయా అంత నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇంతకాయన ఏమన్నాడానికి గట్ల కొట్టినావు నువ్వు? నా కడుపు కడుపు రగిలిపోతాంది, నా ముంగట నా పా చోడిపోతుందా అంటాడా? ఎన్ని గుంజలు వానికి ఎవడన్నా ఊకునేది లేదు. నిన్న పక్కూళ్ళే మా పార్టీ గెలుతుందన్నందుకు మా కార్యకర్తను వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చిర్రు. అసంటిది విన్ని ఇడిచిపెడతానా? కొడుక ఎవడన్నా ఇడిచిపెట్టేది లేదనుక తగ్గలేదు. కోరిగాన్ని పార్టీ కోసం ఒకళ్ళ పానం తీసే అంత కార్యకర్త ఎప్పుడు తయారైనవే? నిన్న మొన్న బీర్ బిర్యాను కౌడర్ సీసాలు తాగిపించిర్రు మాకు. అసలు కొంచెం అన్న రోషన్ చూపెట్టద్దు, అవి తిన్నందుకు తాగినందుకు. కొడుక కోరిగా ఇయ్యాల ఇటు పక్క వలిగింది, ఇంకోసారి ఎడవ పక్క వలగాలే. నీ రోషం కగ్గిదాలుగా, నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేస్తారు. ఇప్పుడు నీకెవరు గతి? నువ్వే ఉన్నావా పార్టీ అంటే పానం ఇచ్చేటోన్వి? ఆ పార్టీ వాళ్ళంతా కలిసి నిన్ను అంటే నువ్వు ఎక్కడ పోతావే? ఎందుకు మా పార్టీ నాయకులు లేరా? వాళ్ళు మాగిడిపిస్తారు మమ్మలను. నీ బొంద నాయకులు వస్తారు, ఎలక్షన్లు అయ్యేదాకా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నిన్ను జైలు లేసుడు ఖాయము. ఈ పాటికి పోలీసు వాళ్ళు వస్తున్నారు కావచ్చు. ఎందుకత్తారు పిల్ల, అంత వచ్చిదే ఇది? మరి కారిగా రారా, ఇగో వీనికి నిజంగా దెబ్బ తగిలింది అనుకున్నావా? ఇగో ఇది వచ్చిదే అంటే నన్ను నెడ్డిదాన్ని చేద్దామనా? ఇదంతా చేసింది కొత్తగా మేం చేసుడే ఉండదు పిల్ల. కానీ ఊళ్ళో పోటీ గిట్లనే ఉన్నదట, మా పార్టీ గెలుతుంది అంటే మా పార్టీ గెలుతుంది అని మొదలు పెట్టుకొని. అరే అట్లా అన్నది ఎవర్రా నీతోటి? వాడిని నిన్ను కల్పితంతా అని చెప్పేసి అని మొదలు పెట్టుకొని ఒళ్ళు పెట్టుకుంటాలట. నీ పార్టీకి వెళ్తే నేను ఊళ్ళంచి వెళ్ళిపోతా, నా పార్టీకి వెళ్తే నువ్వు ఊళ్ళంచి వెళ్ళిపోవాలని ఇవో ఇంత గల్లలు గల్లలు పట్టుకొని తలికాయలు వాళ్ళకు కొట్టుకుంటా, కాళ్ళెక్కలు ఇలా కొట్టుకొని ఒళ్ళు పెట్టుకుంటాలట పిల్ల. అవునట నువ్వు లా, ఊళ్ళో పండి మొత్తం గిసువంటి లొల్లులే జరుగుతున్నాయట. ఎవరు గెలుస్తారో తర్వాత ఏం చేస్తారో తెలియదు, కానీ ఇంటి ముందట ఇల్లున్న వాళ్ళు పొల్లు పొల్లు లొల్లులు పెట్టుకుంటున్నారట. కాబట్టి పార్టీలు అంటే అభిమానం ఉండాలి, కానీ పొద్దుగాల లేస్తే ముఖం ముఖం చూసుకునేటోళ్ళు దూరం కాకుర్రి, జర దండాలు. ఎంకులాడుతానేవరా చూద్దారం కొని ఇత్తగాని ఫలాడు.